తాతా ఎలా ఉంది? తీకుండి. తీయగా ఉందా? ఎప్పుడైనా తిన్నారా? ఎప్పుడు తినలేదా? ఇక్కడ ఏదో కూర వండుకున్నారండి. ఇది ఇది ఆఫ్ చేయాలి. ఇది బల్బ్ది. ఇది ఇది ఎల్ఈడీది. ఇది బయట కోసం ఇక్కడ ఒక స్విచ్ ఉంటుంది. ఓకేనా? సో ఈ సహాయం అనేది మినీ ట్రైబల్ వరల్డ్ ఛానల్ ద్వారా జరగడం నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. నమస్తే అండి, మా గిరిజనుల ప్రపంచానికి స్వాగతం. ఎవ్వరూ లేని అనాథగా అడవుల్లో ఒంటరిగా బ్రతుకుతున్న వృద్ధాప్య భార్య భర్తలిద్దరూ గురించి ఇంతకు ముందే ఒక వీడియో అయితే తీయడం జరిగింది. ఆ వీడియోని చూసి చలించిన రీమా అక్క వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో సహాయం చేయడానికి ముందుకొచ్చారు. హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? సో ఈ రోజు ఏంటంటే ఎత్తైన కొండల్లో దంపతులు ఇద్దరు వృద్ధాప్య అనమాట. వాళ్ళు అడవుల్లో ఒంటరిగా బ్రతుకుతున్న వాళ్ళ కోసం అయితే బెంగళూరు నుంచి ఒక చిన్న గిఫ్ట్ అయితే వచ్చిందండి. కరెంట్ సదుపాయం కూడా సరిగ్గా లేనందున రీమా గౌడ గారు అయితే సోలార్ లైట్ అయితే వాళ్ళకి వాళ్ళ కోసం గిఫ్ట్ అయితే పంపించారనమాట. సో ఇప్పుడు ఆ విలేజ్ కి అయితే వెళ్తున్నామండి. సో మేము వచ్చిన దారిని అయితే యుద్ధం చేసి వచ్చినట్టుంది అనమాట. రోడ్ అయితే అసలు బాగాలేదండి. సో ఫ్రెండ్స్, మొత్తానికి వాళ్ళు ఉండే చోటుకి అయితే వచ్చామండి. ఇదిగోండి అవ్వ. అయితే అమ్మ బాగున్నారా? ఇక్కడ అయితే ఆల్రెడీ రైస్ ఏర్పాటు చేస్తున్నారండి. అమ్మ రాత్రికా? రాత్రికి అయితే ఏర్పాటు చేస్తున్నారనమాట. వాళ్ళు ఉండే ఇల్లు ఇదండి. అంటే అడవిలో ఒంటరిగా ఉంటుంది అనమాట. కర్ణాటక రాష్ట్ర రాజధాని అయిన బెంగళూరు సిటీలో నివసిస్తున్న ట్రాన్స్జెండర్ రీమా అక్క జనవరి 4, 2023 సంవత్సరమున తన పుట్టినరోజు సందర్భంగా మా గిరిజనులైన మన్యం జిల్లా కురుపం మండలం పొడుదం గ్రామానికి చెందిన సింగన్న తాత బూది అవ్వలకు సోలార్ లైట్ ఇద్దామనే ఆలోచనతో రీమా అక్క సోలార్ లైట్ కు ఖర్చు అయ్యేంత అమౌంట్ నైతే ముందు రోజే మాకు పంపించారు. మాకు దగ్గరలో ఉన్న టౌన్ కు సంప్రదించిన సోలార్ లైట్ లభించకపోవడంతో సుమారుగా 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించి పర్లాకిమిడికి వెళ్ళడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే పర్లాకిమిడిలో ఉన్నామండి. ఎందుకనంటే ఆ సోలార్ లైట్ కోసం వెతకడానికి వచ్చామన్నమాట. ఏదైతే సిస్టర్ రీమా గారు బెంగళూరు నుంచి ఇట్లా అమౌంట్ ఇచ్చి సోలార్ లైట్ కావాలన్నారనమాట. సో ఆన్లైన్లో వెతికాను. అది అంత పెద్ద నమ్మకం అయితేనే కాలేదు. బయట ఫిజికల్గా తీసుకుంటే బాగుంటుందని కొత్తూరులో మాకు దగ్గరలో ఉన్న టౌన్కి వచ్చామండి. అక్కడైతే లేదనమాట. సో ఇప్పుడైతే పర్లాకిమిడి, ఇది ఒడిశా స్టేట్ అండి. ఒడిశా అండ్ ఆంధ్ర బార్డర్ ఇది. సో మాకు మ్యాక్సిమం 60 కిలోమీటర్స్ ఉండొచ్చు. ఇప్పుడు టైం అయితే సుమారు 5:30 అవుతుందండి సాయంత్రం అయితే. సో మధ్యాహ్నం 2 గంటల ఆ టైంకి వస్తే ఇంతవరకు ఇక్కడే ఉన్నామన్నమాట. షాప్ అంతా తిరిగి తిరిగి. సో ఇంటికి వెళ్ళేసరికి నైట్ అవ్వచ్చు, 7, 8 o'clock అవ్వచ్చు అనమాట నైట్. అదైతే అటువైపు పాతపట్నం రోడ్ అండి. ఆ సెంటర్ అయితే లోపల మార్కెట్ రోడ్ అనమాట ఇది. సో ఇదైతే మేము వచ్చే దారినండి. ఇది ఇలా ఈ రోడ్కి వెళ్తే హడ్డబంగి తర్వాత కొత్తూరు వెళ్ళాలన్నమాట ఈ రోడ్ అయితే. సో మేము సోలార్ లైట్ల కోసం వచ్చిన దానికి ఇదే షాప్ అండి. ఇక్కడ ఏంటంటే జీబీ ఎలక్ట్రానిక్స్ అని ఉందన్నమాట. సో ఇక్కడనే మేమైతే తీసుకుంటున్నామండి. రీమా అక్క కోరిక మేరకు ఇంటి బయటకు ఒక లైటు, ఇంటి లోపలికి ఒక లైటు ఉండే విధంగా ఇక్కడొక యూపీఎస్ బ్యాటరీని, అలాగే సందోర చార్జ్ అవడానికి సోలార్ ప్యానెల్ను తీసుకోవడం జరిగింది. సో ఇప్పటికైతే ఆ గిఫ్ట్ని వీళ్ళకి ఇద్దామండి. ఇచ్చే ముందు ఒక చిన్న సెలబ్రేషన్ అనమాట, చూద్దాం. అక్క చేసిన మేలుకు ప్రతీకగా జన్మదిన శుభాకాంక్షలు తెలపటానికే ఈ చిన్న సెలబ్రేషన్. ఇప్పుడైతే తన పుట్టినరోజు కోసమని ఆ గిఫ్ట్ అయితే పంపించారండి. ఈరోజు అయితే బుధవారం 4th January 2023 అండి. ఇప్పుడైతే కేక్ కట్ చేద్దాం. తాత
తిను అగ్గదేలే లమాడం కని మెత్తగుంటది హ్యాపీ బర్త్డే మా సిస్టర్ ఆగమ్మా మా ట్రైబుల్స్ ఎప్పుడు వాళ్ళ పుట్టినరోజు గుర్తుండదు ఒకవేళ గుర్తున్నా గానీ పుట్టినరోజు అనేది జరుపుకోమండి వీళ్ళు అయితే చెప్తున్నారు ఎప్పుడు జరుపుకోలేదు కేక్ కూడా తినలేదని అంటున్నారు చాలా థ్యాంక్స్ అండి రీమా గారు చిన్న గిఫ్ట్ పంపించిన మీకు సెలబ్రేట్ చేసినందుకు ఒక చిన్న కేక్ వాళ్ళైతే టేస్ట్ చేశారనమాట కేక్తో పాటు స్వీట్ అయితే తీసుకున్నానండి సో చాలామంది కమెంట్లో అడిగారు కదా బ్రదర్ వీడియో చేసిన తర్వాత వాళ్ళ కోసం ఏదైనా స్వీట్ కొనేసి ఇవ్వండి అన్నారు కదా తాత మొత్తం తినగలవా సో వీలైతే మొత్తం తినలేరు అంటండి సో వాళ్ళకి పంచి పెడతాను అన్నమాట గులాబ్ జామ్ తాత అభిజ్ఞామం జోమా తాత ఎలా ఉంది తీయగా ఉందా ఎప్పుడైనా తిన్నారా ఎప్పుడు తినలేదా కొండ మీద ఎవరు తెస్తారండి అంటే పైగా ముసలాళ్ళు అనమాట ఎప్పుడు తినలేదు ఈ టేస్ట్ అయితే అంటున్నారు సో ఇప్పుడైతే ఇవి అన్బాక్స్ చేద్దామండి లోపల ఏటైతే ఉన్నాయి అనేది ఇదిగోండి ఇది సోలార్ అనమాట దీని నుంచి మనకి ఛార్జింగ్ అవుతుంది అలాగే యూపీఎస్ కూడా తెచ్చామండి ఇది ఎంత అంటే 20 వాట్ పవర్ అండి ఇది ఇది అనేది యూపీఎస్ అనమాట లోపల బ్యాటరీ ఉంటుంది ఇక్కడ నుంచే లైట్ అయితే వెళ్తుందండి ఈ సోలార్ ఉన్న ఈ యూపీఎస్ ఉంది కదా ఈ రెండు మాత్రమే ఇచ్చాడండి లోపల బ్యాటరీ ఇస్తాడు తర్వాత మేము సపరేట్గా ఈ బల్బులు అయితే సపరేట్ తీసుకున్నాము ఇది మొత్తం వచ్చి 4500 అయింది బెంగళూరులో ఉంటారు అన్నమాట వాళ్ళు బెంగళూరు చాలా దూరం అది చాలా దూరమే ఉంటాయి ఇజ్రా అంటారు కదా వాళ్ళైతే మీ వీడియోస్ చూసుకొని వాళ్ళకి ఏదోలా హెల్ప్ చేయాలి అని అంత దూరం నుంచి పంపించారు మీకు సో మీ మీరేం చెప్తారు ఆవిడికి బాగుండాలా ఓకే జాగ్రత్త వాడండి అయితే ఇది ఇది ఇక్కడే ఉంచాలి ఇంటి ముందు బయటే ఉంచాలి ఇది సరేనా ఈ లైట్ అనేది ఇంటి ముందు ఒకటి వేస్తాము లోపల ఒకటి వేస్తాము జాగ్రత్తగా వాడాలి ఓకేనా ఇది ఆఫ్ చేయాలి ఇది బల్బుది ఇది ఇది ఎల్ఈడిది ఇది ఇది బయట కోసం ఇక్కడ ఒక స్విచ్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే అంటే ముసలోళ్ళు కదా వాళ్ళకి అంత నాలెడ్జ్ అయితే ఉండదండి దీనికి సో ఇక్కడ పక్కూర్లో వాళ్ళకైతే చెప్తానండి సపరేట్ ఈ విధంగా చేయాలి అనేది ఆన్లైన్లో తీసుకుందాం అనుకున్నా మన లాటోళ్ళు అయితే తీసుకొచ్చండి అందులో ఏ ప్రాబ్లం వచ్చినా 10 డేస్ లేదంటే 7 డేస్ రీప్లేస్మెంట్ ఇస్తారు కదా దాన్ని బట్టి మనం రిటర్న్ చేసుకోవచ్చు కానీ ఇది చాలా ఫారెస్ట్ అనమాట ఫారెస్ట్ ఏరియా ఎత్తైన కొండల్లో సో ఇక్కడ ఎటువంటి సిగ్నల్స్ కూడా ఏరియా ఉండదు ఏదైనా రిటర్న్ చేద్దామన్నా అవ్వదు అందుకని ఆఫ్లైన్లో తీసుకోవాల్సి వచ్చింది సో ఏదైనా రిపేర్ వచ్చినా కూడా నేనే వస్తానండి అందులో బ్యాటరీ ఏదైనా పోయినా కానీ ఇదేంటంటే ఒక 1 మంత్ వరకు వారంటీ ఇచ్చారండి లోపల ఏ పాడైనా కానీ రిటర్న్ ఇచ్చేవచ్చు సోలార్ ప్యానెల్ అనేది 2 ఇయర్స్ వారంటీ ఇచ్చారు కానీ ఇది మాత్రం బద్దలు అవ్వకూడదు తాత ఓకేనా ఇది బద్దలు అవ్వకూడదు లోపల ఏది పోయినా కానీ మాకొకటి ఇస్తారు కానీ గ్లాస్ పగిలిపోతే వాళ్ళు మళ్ళీ ఇవ్వరు తాత కానీ సోలార్ ఆంగ్ కరెంటు తీరంలా పాయం కానీ దాగాన్న బాత ఛార్జింగ్ ఛార్జింగ్ అరబ్లెండే పడే తబా తబా తబలే ఈ లైట్ వాడుకు ఓకేనా ఇంటి బయట లైట్ రావడానికి గాను కర్రను పాత పెట్టడానికి ఒక చిన్న గొయ్యి అయితే తవ్వుతున్నాం మరో పక్క గాలికి కింద పడకుండా సోలార్ ప్యానెల్ అనేది ఒక చిన్న వైర్తో కడుతున్నాం వాన వచ్చినప్పుడు నీటి బిందువులు ఇంట్లోపలికి వెళ్తున్నాయేమో అందుకని ఇక్కడ పూరిల్లు పైకప్పుపై ఒక చిన్న టార్బన్ అయితే కప్పడం జరిగింది ఈ ఇంటికున్న గోడ ఎన్నాళ్ళుంటుందో అన్న మరో పక్క భయమైతే ఉంది ఏం
సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇల్లు చూసారు కదా మీకు ఆ వీడియో కనుక చూడుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చానండి ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అనేది సామాన్లు పెట్టడానికి అసలు ప్లేస్ అయితే లేదండి కింద కూడా లేదన్నమాట అదిగుండి అక్కడ వంట చేసుకుంటారు అండ్ అలాగే ఇదనేది మంచం అన్నమాట ఇది ఇక్కడే పడుకుంటారు ఇంకా ప్లేస్ అయితే ఎక్కడ లేదన్నమాట రెండు గదిలే అదొక గది ఇదొక గది రెండే రెండు గదులు సో ఇటువైపు ఉన్న గోడకైతే మేము యూపీఎస్ అనేది ఇక్కడ ఉంచామండి అలాగే సింపుల్గా ఇక్కడ అనుకూలంగా ఉండే విధంగా చేసాము ఎందుకంటే ఇక్కడ పడుకుంటారు కాబట్టి ఇక అటు ఇటు తిప్పాల్సిన అవసరం లేదు చాలా బరువు కూడా ఉంటుంది అన్నమాట అందుకని ఈ గోడకైతే అంటించామన్నమాట సో ఏదైనా ఉంటే మనోడు ఇక్కడ పక్కూరు అన్నమాట ఒకే ఊరు కానీ కొంచెం వీళ్ళు అడవిలో ఒంటరిగా ఉంటారు అన్నమాట సో ఏదేమైనా ఉంటే మీరు వచ్చి చూడండి బ్రదరా సో ఇక్కడ ఏదో కూర వండుకున్నారండి ఇది ఇదైతే రసం అన్నమాట పెండ్లం అనుకుంటా ఇవైతే చామదుంపల కూర అంటండి ఆ బిందెలంతా నీరు ఉంచుకోవడానికి అన్నమాట వీళ్ళకి ఇక్కడ నీటి సదుపాయం అయితే లేదండి ఎవరో ఒకరు ఇలా బిందెలతో నీళ్ళైతే తెస్తుంటారు వీళ్ళ కోసం ఈ కిందంతా వంట రూమ్ అన్నమాట ఇక్కడే వంట చేసుకొని ఆహార పదార్థాలన్నీ ఇక్కడే దాచుకుంటారు దీని పక్కనే వాళ్ళు పడుకునే మంచం అలాగే పైన చూసుకున్నట్లయితే ఇదంతా వాళ్ళు సంవత్సరానికి సరిపడ దాచుకున్న సిరుధాన్యాలు ఆహార ధాన్యాలు అండి ఇవి తాత ఎలా అనిపిస్తుంది రీమా మేడం గారికి ఏం చెప్తారు అమ్మా ఎక్కడుండినే బాగుండాలే సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ వీళ్ళిద్దరికైతే ఈ సోలార్ ప్యాన్లు అలాగే లైట్లు అయితే ఇవ్వడం జరిగిందండి ఈ వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ట్రైబల్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీలైతే రీమా మేడం గారు మీకు థ్యాంక్స్ చెప్తున్నారండి ఎందుకంటే తెలుగు అయితే సరిగ్గా రావట్లేదు అన్నమాట ప్రస్తుతానికి ఆరోగ్యం కూడా కొంచెం బాగలేదన్నమాట సో ఈ సహాయం అనేది నా చేతుల ద్వారా జరగడం మినీ ట్రైబల్ వరల్డ్ ఛానల్ ద్వారా జరగడం నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఫ్రెండ్స్ మీరుంటున్న సిటీలలో బ్రతకడానికే బెగ్గింగ్ చేసేటోళ్ళు ఉంటే కడుపు నింపటానికి తిండి లేక ఆకలితో బ్రతుకుతున్న ఎందరికో నీ పుట్టినరోజుకు ఒక పూట అన్నం పెట్టి చూడు వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని తప్పకుండా చూస్తావు మా బ్రతుకులు మార్చకపోయినా ఒక పేదోడి పెదాలపై ఒక చిరునవ్వుని చిందించాలని వారి కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని మీరు చేసిన ఈ సహాయం మరెందరికో స్ఫూర్తినివ్వాలని మీరెక్కడున్నా బాగుండాలని కోరుకుంటూ జై హింద్.